ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ అవర్ ఛానల్. ఎలా ఉన్నారు ఫ్రెండ్స్? ఇంట్లోనే ఉండండి, సురక్షితంగా ఉండండి, స్టే హోమ్ స్టే సేఫ్. ఫ్రెండ్స్, నేను ఈరోజు మీ ముందుకి శంఖుపుష్పం టీ యొక్క ఔషధ గుణాలు తెలియజేయడానికి వచ్చాను. శంఖుపుష్పం లేదా శంఖం పూలు అని పిలుచుకునే ఈ పూలని సంస్కృతంలో గిరికన్యక అని, ఈ చెట్టుని గిరికన్యక అని, అలాగే ఇంగ్లీష్లో బటర్ఫ్లై పీస్ అని, హిందీలో అపరాజిత అని కూడా పిలుస్తూ ఉంటారు. ఈ చెట్టు ఆకులు, వేర్లు, పువ్వులు, మొత్తం హోల్ ఈ చెట్టు మొత్తంలో ఎన్నో ఆయుర్వేద ఔషధ గుణాలు ఉన్నాయి. వ్యాధి నిరోధక శక్తిని పెంచడంలో అద్భుతంగా పనిచేస్తాయన్నమాట. ఈ పర్పుల్ టీలో మనకి, పర్పుల్ టీ అంటే మార్కెట్లో దొరుకుతుంది, ఈ పర్పుల్ టీలో శంఖుపుష్పం యొక్క టీలో ఐరన్, కాల్షియం, మెగ్నీషియం, పొటాషియం ఉన్నాయి. అలాగే విటమిన్ ఏ మరియు సి కూడా ఉన్నాయి. రోగ నిరోధక శక్తిని పెంచుకోవాలి అన్నా, బ్రెయిన్ షార్ప్గా చురుకుగా పనిచేయాలి మెదడు అన్నా, వారానికి ఒకసారి తీసుకోవాల్సి ఉంటుంది. షుగర్ని కంట్రోల్ చేసుకోవాలి, రక్తంలో గ్లూకోజ్ స్థాయిని తగ్గించుకోవాలనుకునే వాళ్ళు ప్రతిరోజు ఈ టీని తీసుకోవటం వల్ల ఒక్క నెలలోనే వాళ్ళకి మంచి రిజల్ట్ వస్తుంది, షుగర్ కంట్రోల్లో ఉంటుంది. ఈ టీలో ఉన్న యాంటీ ఆక్సిడెంట్స్ వలన బ్యాడ్ కొలెస్ట్రాల్ కరిగిపోయి శరీరాన్ని శుభ్రపరుస్తుంది, ఫ్రీ రాడికల్స్తో పోరాడి క్యాన్సర్ రాకుండా చేస్తుంది. రోజు ఒకసారి ఈ టీ తాగడం వలన స్ట్రెస్ తగ్గి చురుగ్గా ఉంటారు, కోపం నియంత్రణలో ఉంటుంది, ఆస్తమాకి చాలా మంచి మందులా పనిచేస్తుంది. అలాగే బరువు తగ్గాలి అనుకునే వాళ్ళకు కూడా ఈ టీని ప్రతిరోజు తాగటం వలన తొందరగా బరువు తగ్గుతారు, హార్ట్ అటాక్స్ రాకుండా చూస్తుంది, శ్వాస సంబంధిత రోగాలకు, హృద్రోగాలకు మంచి మందులా పనిచేస్తుంది. అలాగే జుట్టు రాలే సమస్యలు ఉన్నవారికి జుట్టు రాలటాన్ని అరికడుతుంది, జుట్టు బాగా ఎదగటానికి కూడా తోడ్పడుతుంది, చర్మ సమస్యల్ని అరికడుతుంది, చర్మం ముడతలు రాకుండా చూస్తుంది, అలాగే కంటి చూపును కూడా బాగా మెరుగుపరుస్తుందండి. అలాగే వృద్ధులు ఈ టీని ప్రతిరోజు తీసుకోవటం వలన వృద్ధాప్యంలో వచ్చే మోకాళ్ళ నొప్పులు, కీళ్ళ నొప్పులు అటువంటి వాటికి దూరంగా ఉండొచ్చు, ఆ నొప్పుల్ని తగ్గించుకోవచ్చు, జ్ఞాపకశక్తి బాగా పెరుగుతుంది, గర్భాశయ దోషాలను కూడా తొలగిస్తుంది, యూరినరీ ఇన్ఫెక్షన్స్ ఉంటే కూడా ఈ టీ తాగటం వల్ల తొందరగా రిజల్ట్ అనేది మనకి కనిపిస్తుంది. మన శరీరంలో ఉన్న అధిక ఆమ్లాన్ని తొలగించి మన శరీరాన్ని సమతుల్యంగా ఉంచుతుంది అన్నమాట. ఈ టీని ప్రతిరోజు కూడా తాగొచ్చు, లిమిట్గా ఒక కప్పు. మీరు చల్లగానూ తాగొచ్చు, వేడిగా కూడా తాగొచ్చు. ముందుగా ఒక గ్లాసు నీళ్ళని మరగబెట్టుకుని ఆ నీళ్ళల్లో ఈ పువ్వులను వేసుకుని ఆ పువ్వుల్లో ఉన్న ఆ సారం మొత్తం నీళ్ళలో దిగిన తర్వాత మీరు వేడిగా కావాలంటే వేడిగా తాగొచ్చు. షుగర్ లేని వాళ్ళైతే తేనె కానీ, బెల్లం కానీ, పంచదార కానీ వేసుకుని తాగొచ్చు. షుగర్ ఉన్న వాళ్ళైతే ఏమి వేసుకోకుండా తాగటం చాలా మంచిది. అలాగే మీరు కూల్గా తాగాలి అనుకుంటే ఇలా తయారు చేసుకున్న వేడి నీళ్ళల్లో పువ్వులు వేసి తయారు చేసుకున్న ఈ టీని ఫ్రిడ్జ్లో పెట్టుకోండి. బాగా చల్లగా అయిన తర్వాత దాంట్లో కావాలంటే మీరు ఫలూదా అంటే సబ్జా గింజలను కూడా నానబెట్టి వేసుకుని జ్యూస్లా తాగొచ్చు, అలా చల్లగా కూడా తాగొచ్చు. చాలా చాలా ఉపయోగాలు ఉన్నాయన్నమాట ఈ టీతో. మీరు వేడిగా అయినా తాగండి, చల్లగా అయినా తాగండి, రోజుకొకసారి ఈ టీ తాగటం వల్ల ఎన్నో ఆరోగ్య ప్రయోజనాలు ఉన్నాయి. అలాగే ఇంకొక ముఖ్యమైన విషయం ఏంటంటే, పాలిచ్చే తల్లులు కానీ గర్భిణీ స్త్రీలు కానీ ఈ టీకి దూరంగా ఉండాలి. ఎట్టి పరిస్థితుల్లో ఈ టీని వాళ్ళు తాగకూడదు అన్నమాట. ఇది గుర్తుంచుకోండి, ఈ టీని రెగ్యులర్గా తాగండి, మీ ఆరోగ్యాన్ని మెరుగుపరచుకోండి. ఇప్పుడు మనం ఈ పర్పుల్ టీ ఎలా తయారు చేసుకోవాలో ఇప్పుడు మనం చూసేద్దాం. ఈ పువ్వులు ఫ్రెష్గా ఉన్నప్పుడు తయారు చేసుకోవచ్చు, లేదా ఎక్కువ పువ్వులు ఉంటే ఆ పువ్వులని మనం ఎండబెట్టుకుని దాచిపెట్టుకుని ఆ పువ్వులు లేని టైంలో కూడా మనం ఈ పర్పుల్ టీని వాడుకోవచ్చు అన్నమాట. ఇప్పుడు మనం టీ తయారీ ఎలా చేసుకోవాలో. చూస్తున్నారు కదండి, ఇవే శంఖం పూలు, నేను మధ్యాహ్నం కోసుకొచ్చినవి. చూసారిలో ఉన్నాయి, ఇవి ముద్ద పూలు అనమాట. వీటిలో కూడా రేఖ ఉంటాయి, కానీ ఇవి ముద్ద శంఖం పూలు. చూస్తున్నారు కదా,
చాలా ముద్దగా ఉన్నాయి పువ్వులు. ఇవి కడిగాను, నీళ్ళల్లో వేశాను. ఈ నీళ్ళు కూడా పర్పుల్ కలర్ వచ్చేసాయి చూడండి. ఇప్పుడు పర్పుల్ టీ కోసం మనం వేడి నీళ్ళు పోసుకుందాము. వేడి నీళ్ళల్లో కడిగి పెట్టుకున్న ఈ శంఖం పూలు వేస్తున్నాను. స్పూన్తో బాగా కలిపేసుకుందాం. ఇప్పుడు ఈ పువ్వుల్లోని కలర్ మొత్తం నీళ్ళల్లో దిగిపోతుందండి. నీళ్ళు మొత్తం బ్లూ కలర్లాగా వస్తాయి. దీన్ని పర్పుల్ టీ అంటారు, శంఖ పుష్పం టీ అంటారు. ఇది చాలా హెల్త్కి మంచిదండి. దీంట్లో ఒక లెమన్, హాఫ్ లెమన్ వేసుకోవచ్చు, తేనె వేసుకోవచ్చు, ఒక చిటికెడు ఉప్పు వేసుకుని తాగొచ్చు. లేదు అంటే ఇలాగే వట్టి నీళ్ళే తాగేసేయచ్చు. లేదు మీరు కూల్గా తాగాలి అనుకుంటే కూడా ఈ నీటిని ఫ్రిడ్జ్లో పెట్టుకుని కూల్ అయిన తర్వాత ఐస్ క్యూబ్స్, తేనె, నిమ్మరసం వేసుకుని జ్యూస్ లాగా కూడా తీసుకోవచ్చు. షుగర్ పేషెంట్ కూడా చాలా 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 మంచిదండి. ఇంకా జ్వరాలు, జలుబులు అవి కూడా తగ్గుతాయి అంటున్నారు. చాలా 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 యూస్ఫుల్ అన్నమాట ఇవి. చూస్తూ ఉండండి నీళ్ళు ఎలా పర్పుల్ కలర్లో వస్తున్నాయో. చూడండి నీళ్ళన్నీ కూడా పర్పుల్ కలర్లోకి మారుతున్నాయి. నేను ఫ్రెష్గా ఉన్న పువ్వులు వేసాను కదండి, ఇలా కొద్దిసేపు వదిలేయాలి ఈ పువ్వులు వేసి. చూడండి నీళ్ళు బ్లూ కలర్లోకి మారిపోయాయి. కడగటానికని వేసిన నీళ్ళు కూడా బ్లూ కలర్లో వచ్చాయి చూడండి. ఈ పువ్వుల్ని మనం డ్రై చేసుకుని కూడా వాడుకోవచ్చు. ఎక్కువ పువ్వులు ఉన్నప్పుడు వీటిని కడిగేసి ఇలా బాగా ఎండబెట్టుకోవాలి. ఇలా ఎండబెట్టుకుని ఎండిన తర్వాత వేడి నీళ్ళల్లో ఈ పువ్వుల్ని వేసుకుని మనం కూల్గా కావాలంటే కూల్గాను, హాట్గా కావాలంటే హాట్గాను కూడా శంఖ పుష్పం టీని తయారు చేసుకోవచ్చు. చూడండి పువ్వు ముద్దగా ఉంది, చాలా ముద్దగా ఉంది ఇది పువ్వు. ఇది పర్పుల్ టీ అండి, చాలా చాలా హెల్త్కి మంచిది. డయాబెటిక్ పేషెంట్లు అయితే తేనె వేసుకోకుండానే తాగేసేయచ్చు. లేదు అంటే తేనె కానీ, పంచదార కానీ, బెల్లం కానీ వేసుకుని జ్యూస్ లాగా తాగొచ్చు. హాట్గాను తాగొచ్చు, కూల్గాను తాగొచ్చు. ఇలా రకరకాలుగా మనం ఈ శంఖ పుష్పం టీ లేదా జ్యూస్ లాగా ప్రిపేర్ చేసుకుని తాగొచ్చు. మీకు ఎలా ఇష్టమైతే అలాగా ప్రిపేర్ చేసుకుని తాగండి. ఇప్పుడు నేను ఈ ఫ్లవర్స్ని డ్రై చేస్తాను. డ్రై చేసిన తర్వాత కూడా మీకు ఈ టీ ఎలా ఉందనేది మీకు చూపిస్తాను. ఇప్పుడైతే మనం వేసుకున్న ఈ పర్పుల్ టీ చూసారా కలర్ ఎలా వస్తుందో, వాటర్లోకి బ్లూ కలర్ చూడండి ఎంత బాగా వచ్చేసిందో. ఇది పర్పుల్ టీ అనమాట. కొద్దిసేపు వదిలితే ఈ పువ్వులు మొత్తం తెల్లగా వచ్చేస్తాయండి. తెల్లగా వచ్చేసి మనకి పర్పుల్ కలర్ మొత్తం నీళ్ళల్లోకి వచ్చేస్తుంది అనమాట. బ్లూ కలర్ అంతా కూడా క్యాన్సర్ రానివ్వదంటండి. షుగర్ కంట్రోల్లో ఉంటుంది. జ్వరాలు, విష జ్వరాల నుంచి పూర్తిగా మనకి రిలీఫ్ అవుతుంది. బ్రెయిన్ షార్ప్ అవుతుందంట. చాలా 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 మల్టీ యూస్ఫుల్ అనమాట ఈ పర్పుల్ టీ అనేది. నేనైతే ఇలా టీలాగా తాగుతాను వేడిగా. దీంట్లో నేను ఇంకా బెల్లం కానీ తేనె కానీ వేసుకోకుండా వట్టి నిమ్మరసం వేసుకుని తాగుతాను. చూసారా కలర్ ఎంత బాగా వచ్చిందో. చూడండి కలర్ ఎంత బాగా వచ్చిందో, సూపర్గా వచ్చిందండి కలరు. చూస్తున్నారు కదా అదిగో బ్లూ కలరు చాలా 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 బాగా వచ్చింది. చూడండి దీంట్లోకి బ్లూ కలరు చాలా బాగా వచ్చేసింది. ఈ పూలన్నీ కలర్ అంతా నీళ్ళల్లోకి వచ్చేసి బ్లూ కలర్లో వచ్చాయి చూడండి. చూస్తున్నారు కదా చాలా బాగా మంచి కలర్ వచ్చాయి. ఇది పర్పుల్ టీ రెడీ అయిపోయిందండి. మీరు కూల్గా తాగుతారా, హాట్గా తాగుతారా, స్వీట్గా తాగుతారా, చప్పగా తాగుతారా, అది మీ ఇష్టం. మీరు ఎలా ఇష్టమైతే అలా తాగండి మీ హెల్త్ కండిషన్ బట్టి. ఓకే.